कांग्रेस, जय कांग्रेस। सोनिया गांधी नायकत्वं, सोनिया गांधी गारी नायकत्वं, राहुल गांधी गारी नायकत्वं, राहुल गांधी नायकत्वं, रेवंत रेड्डी गारी नायकत्वं, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కొండా మురళీధర్రావు గారి నాయకత్వం, చేతి గుర్తుకే మీరు అరిసారు. ఇప్పటికే దయాకవు పాపం మొత్తం దాడిపోయిండు. ఆ తచ్చిపోయి రేవంత్ అన్న ఎక్కడికి పోతా అంటే వానికి నిద్ర పడలేదు, పోయి పోయి మళ్ళా వరంగల్కే వచ్చిండు. ఇవాళ ఇక వానికి అసలే నిద్ర పట్టదు. చదవకండి, అరవకండి, మాట్లాడేది వినండి 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 ఒక్క నిమిషం. ప్రపంచంలో మగాళ్ళుంటారు, మొగుళ్ళు ఉంటారు, మొనగాళ్ళు కొంతమందే ఉంటారు. మన దగ్గర ఇద్దరు మొనాళ్ళు ఉన్నారు, ఒకరు కొండా మురళీధర్రావు, ఒకటి రేవంత్ రెడ్డి గారు. మొనగాళ్ళంటే అరే అటు పోకురా, నీకేమన్నా అయ్యది అంటే నేను పోయే సూత్తా అని పోయేవాళ్ళు మొనగాళ్ళు. మరి రేవంత్ అన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ దక్కర్ రావు ఇద్దరు కలిసి ఒక కుట్ర పన్ని ఆయనను ఏ విధంగా ఇరిక్షారో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు వాళ్ళిద్దరు ఒకటైనరు అంటే ఆ రోజుకే దక్కర్ రావుకి కేసీఆర్ తోటి అండర్స్టాండింగ్ అనేది మనకు అర్థమైపోయింది. ఒకటి వినండి నాన్న, వినండి, మీరు మాట్లాడండి. ఆయనకు ఊ అంటే నారాదు, ఊ అంటే నరాదు. కొండా మురళీధరావుని రాజకీయంగా అనగదొక్కామని చూసి వాకంటే ముందే మమ్మల్ని మంత్రి అయ్యేలాగా చేసిండు. మమ్మల్ని ఎంత అనగదొక్కితే మేము పైకి లేచినాం. ఎటు చూసినా ఆయనకు మంత్రి అయ్యే అవకాశం కనపడలేదు. పాపం కనపడక ఏం చేసిండు, అది చూసి ఇటు చూసి టీఆర్ఎస్లో జొర్రి. మేము ఉన్నాగానే ఆయన ఒక్కటే మాట్లాడు, ఏమన్నాడు, నేను ఒక తల్లి తరికి పుట్టిన వాడినైతే తెలుగుదేశం పార్టీనే వీడు అని అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు కొండా మురళీధర్రావు అట 8 సార్లు హత్యా ప్రయత్నం చేసిండట. నేను ఒకటంట, అయ్యా తల్లిదండ్రికి పుట్టినా అని నువ్వు మాటప్పి ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ చేరినవో అప్పుడే నువ్వు చనిపోయినావని చెప్పి చెప్తా ఉన్నా. చంపిన పామును చంపించిన అవసరం మాకు లేదు అంటా ఉన్నాను. దయాకరావు ఇంగ్లీష్ గురి చెప్తా, గుడ్ మార్నింగ్ అని వాళ్ళ పియ్యాలి అనుకో, ఆ పోయినావా చేసినా అంటాడు. అర్థమైందా? వాకికి మోయినరా సార్ అంటే పై కనుక పొద్దు స్నానం చేసినప్పుడు పోయినా అంటాడు. అంటే ఆయనకు తెలుగు తెలియదు, ఇంగ్లీష్ తెలియదు. అటువంటి వాడిని మంత్రిని చేసిండు. ఆయన బీర్ సీసాలు అంటి సీసాలు అమ్ముకొని పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నడపమని ప్రజలకు చెప్పిండు. అంటే ఏ తెలివి కల్లోడో మంత్రి అర్థం చేసుకోవాలి. అటువంటి మంత్రులు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రేవంత్ అన్న ఎక్కపోతే అక్కడ అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను ఒక్కటే అంటా ఉన్నా, మీకు దమ్ము దయం ఉంటే ఉదయం రేవంత్ అన్న ఒక సవాల్ విసిరిండు, కాంగ్రెస్ వల్ల టీఆర్ఎస్ వల్ల తేల్చుకుందామంటే ఏ అడ్డా చూపెడతారో చెప్పండి, అక్కడికి మేము వస్తాము, మీరు రాండి చెప్తా ఉన్నాను. ఈరోజు వరంగల్ ఈస్ట్ ప్రజలు ఉండెల మీద చెయ్యేసుకొని ఒకటి చెప్పాలి, నేను 3 కోట్లాది రూపాయల అభివృద్ధి చేసిన, నేను పోయిన తర్వాత ఇక్కడ ఒక్క రూపాయి అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక వ్యాపారస్తుల రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నాను. రోడ్ల మీద బండి ఇలుకునే వాళ్ళకు రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నాను. సామాన్య కార్యకర్తలకు రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నాను. నాయకుల రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రి ఈరోజు వరంగల్ మీద పడి దోకొని ఈరోజు జేబు నింపుకుంటున్నారని తెలియజేస్తా ఉన్నాను. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఇచ్చిన హాల్ ఎవ్వి కూడా నెరవేర్చలేదు. అవన్నీ కూడా రేవంత్ అన్న మాట్లాడతాడు. మిమ్మల్ని ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పాలకుర్తి మీరన్న పోపిటీ చేయండి,
లేకపోతే మేమన్నా పోటీ చేద్దాం. దయాకర్రావు అంటూ మీ చేతిలోనన్నా ఓడిపోవాలి లేదా మా చేతిలోనన్నా ఓడిపోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలను ఈరోజు మభ్యపెట్టి మళ్ళీ ఓట్లకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే పెన్షన్ ఇవ్వాల్సిందని 3 సంవత్సరాల వాళ్ళ యొక్క సర్వీసును పెంచి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం రాకుండా చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈ విధంగా నేను చెప్పుకుంటూ చాలా ఉంటాయి. మన ముఖ్యమంత్రి అన్నీ కూడా వివరంగా మాట్లాడతారు. కాకపోతే అక్క చెల్లెళ్లకు అన్నతమ్ములకు ఈ వేదిక మీద నుంచి ఒక్కటే విజ్ఞప్తి ఇస్తా ఉన్నా, రాజశేఖరన్నను మేము ఎంతగా అభిమానించామో ఈరోజు రేవంత్ అని కూడా అంతే అభిమానిస్తా ఉన్నాము. మళ్ళీ ఇందిరమ్మ పని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారు, ఈరోజు రేవంత్ అన్న తీసుకొస్తాడనే విశ్వాసం నేను చూపిస్తున్నాను. మరి ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడి పెద్దలందరికీ కూడా మన ప్రభుత్వం కోసం మనం పోరాడడం, మన యొక్క నియోజకవర్గాన్ని మనం గెలిపించుకుందాం, ఒక్కొక్క ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకుందాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొద్దాం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఏ సర్వే చూసినా ఈరోజు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండడం తట్టుకోలేని టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు 9 సంవత్సరాల పరిపాలన అనుభవించి ఒకటేసారి గద్దె దిగుతామటువంటి భావన వాళ్ళలో జీర్ణించుకోలేక దాడులు చేపిస్తా ఉన్నారు, దౌర్జన్యాలు చేపిస్తా ఉన్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి అన్న నేను పీసీ ప్రెసిడెంట్ కాకముందే చెప్పాను, అన్న మీరు ఏమైనా పర్వాలేదని మీ చివరి చెమట చుక్క వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అంకెం ఇవ్వాలని ఆయన అదే చిత్తశుద్ధితో ఈరోజు ఒక బాణంలాగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వేసిన బాణంలా, ఒక కాంగ్రెస్ పార్టీ బాణంలా ఆయన ప్రజల్లో తిరుగుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి దౌర్జన్యాలను ఎండగడిన సందర్భంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఎవరిది ఈరోజు ముందుకెళ్తుండని కూడా తెలియజేస్తా ఉన్నాను. మనం ఎక్కడైనా సింహాల గుంపు చూస్తాం, పులుల గుంపు చూస్తాం, కానీ సింహాలను పులులను ఒక్క దగ్గర చూడలే. ఇగో ఇక్కడ ఉన్నారు ఇద్దరు కూడా సింహం పులులు. కాబట్టి వాళ్ళే మన ధైర్యం. మాకు మాత్రం మీరే మా ప్రాణం. ప్రజలు లేని పార్టీ లేదు, పార్టీ లేని మేము. కాబట్టి ప్రతి ఒక్క చెమట చుక్క కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు నాయకులు ఖర్చు పెట్టండి, ఈ యొక్క దుష్ట పాలనను అందించండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, మన రేవంత్ అన్నకు తోడుగా నిలవండి, రేవంత్ అన్నను సీఎంగా చూడాలని కూడా కోరుకుంటూ మరి వారి పెద్ద ఎత్తున మా యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క అన్న పిల్లలు తమ్ముడు అక్కలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.